హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు కాకతీయ యూనివర్సిటీ అన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లోగో అయితే మనకు కాకతీయకు సంబంధించిన యాప్ అయితే ఉంది ప్లేస్టోర్లో. అయితే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు రిజల్ట్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, సిలబస్ కానీ, టైం టేబుల్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఆ యాప్లో అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న లోగో ఉంటుంది. ఈ లోగో ఉన్న యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అన్ని అప్డేట్ అయితే వస్తాయి. అయితే మనకు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ యొక్క రిజల్ట్ అయితే సెప్టెంబర్లో రాసినటువంటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. అయితే మనకు అందులో ఫెయిల్ అయిన వారికి కానీ, అందులో అంటే ఎగ్జామ్ బాగానే రాసి ఫెయిల్ అయిన వారికి కానీ వారికైతే మంచి అవకాశం అయితే ఉంది. అయితే మనకు రివాల్యూషన్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ రివాల్యూషన్కి ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. అయితే మనకు December 10, 2021 అయితే మనకు లాస్ట్ డేటు. మీకు ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను కాకతీయ యూనివర్సిటీకి రిజల్ట్కి సంబంధించిన అయితే లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రిజల్ట్ అయితే నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద చూసినట్టయితే మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్లో మనం ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ కూడా అన్ని మనకు చూపిస్తుంది. గ్రేడ్లో ఇక్కడ ఎఫ్ ఉన్నాయన్నీ కూడా ఫెయిల్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే చూసిన తర్వాత ఇక్కడ లాస్ట్ మనకు రిజల్ట్ కింద మనం చూసినట్టయితే ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఆఫ్ రివల్యూషన్ 10/12/2021, అంటే మనకు December 10 లోపు మనం రివల్యూషన్కి సబ్మిట్ చేయాలి. ఎవరైతే బాగానే రాసి ఫెయిల్ అయ్యారో వారికైతే మనకు సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ మనకు పేపర్ అయితే రికరెక్షన్ అయితే ఉంటుంది. రికరెక్షన్ చేసిన తర్వాత మనకు పాస్ అయినట్టయితే మళ్ళీ మనకు రివల్యూషన్ రిజల్ట్ అయితే వస్తుంది. అది కూడా నేను వీడియో చేస్తాను. ఓకేనా, ఆ విధంగా అయితే మనం రివల్యూషన్ సబ్మిట్ చేసినట్టయితే పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు రివల్యూషన్కి ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొత్తగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇందులో. ఓకేనా, ఇక్కడ డాష్ బోర్డ్లో అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా మనకి ఇక్కడ సెమిస్టర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, మన ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేసినట్టయితే మనకు పర్ సబ్జెక్ట్కి మనకు 200+ అయితే ఉంటుంది ఫీజు ఛార్జ్. ఆ ఫీజు మనం ఆన్లైన్లో మనం ఇక్కడ పే చేసినట్టయితే మనకు రివల్యూషన్కి అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. మళ్ళీ నేను రివల్యూషన్ రిజల్ట్ వచ్చిన రోజు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ మీరు రిజల్ట్ డాష్ బోర్డ్లోకి వచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద నాకు కామెంట్ చేయండి. మన కేయు డిగ్రీ అప్డేట్కి సంబంధించిన యాప్ అయితే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను లోగో ఇస్తాను. ఈ లోగో ఉన్న యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఐకాన్ అయితే ఇక్కడ డిస్ప్లే మీద మీకు కనిపిస్తుంది, చూసుకోండి.